ప్రముఖ భారత స్వతంత్రయ సమరయోధుడు నేతాజీగా పేరు పొందిన సుభాష్ చంద్రబోస్ జనవరి ఇరవై మూడున పద్దెనిమిది వందల తొంభై ఏడున ప్రస్తుత ఒడిశాలోని కటక్ నగరంలో జన్మించాడు మహాత్మా గాంధీ నాయకత్వంలో అహింసావాదంతో స్వరాజ్యం కోసం పోరాటం చేస్తున్న సమయంలో ఆయుధ పోరాటం ద్వారా ఆంగ్లేయులను దేశం నుంచి తెరమి కొట్టవచ్చని నమ్మి దాన్ని ఆచరణలో పెట్టి ప్రసిద్ధి చెందాడు మొత్తంపై అతివాద భావాలతో ఈయన చేసిన స్వతంత్రయ పోరాటంలో శ్లాఘనీయమైనది మరణం కూడా వివాదాస్పదమైంది ఆగస్టు పద్దెనిమిదిన పంతొమ్మిది వందల నలభై ఐదున తైవాన్లో జరిగిన విమాన ప్రమాదంలో బోస్ మరణించాడని ప్రకటించినప్పటికీ అతను ప్రమాదం నుంచి బయటపడి అజ్ఞాతంలోకి వెళ్ళాడని పలువురు నమ్ముతారు పంతొమ్మిది వందల తొంభై రెండులో మరణాంతరం అని ప్రకటించిన భారతరత్న పురస్కారం కూడా ఇదే కారణంతో ఆయన కుటుంబీకులు స్వీకరించినందుకు ఆయనకు ప్రకటించిన భారతరత్నను ప్రభుత్వం వెనక్కు తీసుకుంది సివిల్ సర్వీస్ ఉద్యోగం సాధించిన దేశ స్వతంత్రయం కోసం ఆ పదవిని వదిలి జాతీయ ఉద్యమంలో చేరాడు సుభాష్ చంద్రబోస్ రెండు సార్లు భారత జాతి కాంగ్రెస్ కు అధ్యక్షుడిగా ఎన్నికై గాంధీతో సిద్ధాంతపరమైన అభిప్రాయాల భేదాల వలన ఆ పదవికి రాజీనామా చేశాడు గాంధీ సిద్ధాంతాలతో విభేదించి కాంగ్రెస్ని వదిలిపెట్టి ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అనే రాజకీయ పార్టీని స్థాపించాడు పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో రెండవ ప్రపంచ యుద్ధం మొదలైనది పిపాద ఆంగ్లేయులను దెబ్బతీయడానికి దీని ఒక సువర్ణ అవకాశంగా బోస్ భావించాడు యుద్ధం ప్రారంభం కాగానే అతను ఆంగ్లేయులపై పోరాడేందుకు కూటమి ఏర్పాటు చేసే ఉద్దేశంతో రష్యా జర్మనీ మరియు జపాన్ దేశాలతో పర్యటించాడు జపాన్ సహాయంతో భారత యుద్ధ ఖైదీలు రబ్బర్ తోట కూలీలు మరియు హౌత్తికులతో భారత జాతి సైన్యాన్ని ఏర్పాటు చేశాడు జపాన్ ప్రభుత్వం అందించిన సైనిక ఆర్థిక దౌత్య సహకారాలతో ఆజాద్ హిందూ ప్రభుత్వాన్ని సింగపూర్లో ఏర్పరచారు రెండో ప్రపంచ యుద్ధం చివరి కాలంలోనే విమాన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ యొక్క అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలపండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి